అందరికీ నమస్కారం. నా పేరు మాస్టర్ అమిన్ షేక్, ఫ్రమ్ శ్రీ సాయి శారద సంగీత కళాశాల తుని మరియు విశాఖపట్నం. ఈరోజు మనం క్లాసులో నేర్చుకోబోయేది కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో అత్యంత పెద్దదైనటువంటి కర్ణాటక శాస్త్రీయ అలంకారం మనం నేర్చుకోబోతున్నాం. అది ధృవతాళంలో ఉంది. సప్తతాళాల్లో ధృవతాళం, ధృవతాళానికి 14 క్రియలు, చతురస్ర జాతి ధృవతాళానికి 14 క్రియలు. ఈ 14 క్రియలతో ఉన్నటువంటి స్వరం ఏ విధంగా ఉంటుందంటే మనం చెప్పుకుంటే కనుక సరిగమ గారి సరిగరి సరిగమ రగమపమగ రగమక రగమప గమపదపమ గమపమ గమపద మపదనిదప మపదప మపదని పదని సనిద పదనిద పదని సనిద పదని సనిదని సనిదప నిదపమ పద నిదపద నిదపమ దపమ పమగ దపమ పదపమగ పమగమ గరి పమగమ పమగరి మగరి గరిస మగరిగ మగరిస మగరి గరిస మగరిగ మగరిస. సో ఇలాగా మనకేంటంటే ఈ యొక్క స్వరం ఉంటుంది. ఇది ధృవతాళం, చాలా ఎక్కువ క్రియలు కలిగింది. ధృవతాళమే అతిపెద్ద తాళం. సప్తతాళాల్లో మనకి ఎక్కువ క్రియలు ఉండేటువంటి తాళం. దీన్ని మనం మొట్టమొదటిగా సాపాస శృతి చూసుకుని 6.5 శృతిలో మనం ఇక్కడ ప్రాక్టీస్ చేసుకుంటున్నాం. సో దీన్ని బట్టి మనం చేద్దాం. ఇప్పుడు మొదటి కాలం సరి గ మ గ రి సరి గ రి సరి గ మ రి గ మ ప మ గ రి గ మ గ రి గ మ ప గ మ ప ద ప మ గ మ ప మ గ మ ప ర మ ప ర ని ద ప మ ప ద ప మ ప ద ని ప ద ని స ని ద ప ద ని ద ప ద ని స సా ని ద ప ద ని సా ని ద ని సా ని ద ప ని ద ప మ ప ద ని ద ప ద ని ద ప మ ద ప మ గ మ ప ద ప మ ప ద ప మ గ ప మ గ రి గ మ ప మ గ మ ప మ గ రి మ గ రి స రి గ మ గ రి గ మ గ రి స. ఈ రకంగా మనం ఒకటో కాలాన్ని సాధన చేయొచ్చు. ఇదే విధానంలో దెబ్బకి 2 అక్షరాలు చెప్పిన 2వ కాలం మనం ధృవతాళం ప్రాక్టీస్ చేద్దాం. స రి గ మ గ రి స రి గ రి స రి గ మ రి గ మ ప మ గ రి గ మ గ రి గ మ ప గ మ ప ద ప మ గ మ ప మ గ మ ప ద మ ప ద ని ద ప మ ప ద ప మ ప ద ని ప ద ని స ని ద ప ద ని ద ప ద ని స సా ని ద ప ద ని సా ని ద
ఈ రకంగా మనం రెండో కాలం సాధన చేయొచ్చు. ఇప్పుడు మూడో కాలం సరి గ మ గ రి సరి గ రి సరి గ మ రి గ మ ప మ గ రి గ మ గ రి గ మ ప గ మ ప ద ప మ గ మ ప మ గ మ ప ద మ ప ద ని ర మ ప ద ప మ ప ద ని ప ద ని స ని ద ప ద ని ద ప ద ని స స ని ద ప ద ని స ని ద ని స ని ద ప ని ద ప మ ప ద ని ర ప ద ని ద ప మ ద ప మ గ మ ప ద ప మ ప ద ప మ గ ప మ గ రి గ మ ప మ గ మ ప మ గ రి మ గ రి స రి గ మ గ రి గ మ గ రి స ప మ గ రి గ మ ప మ గ మ ప మ గ రి మ గ రి స రి గ మ గ రి గ మ గ రి స. ఈ రకంగా మనం మూడో కాలాన్ని కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. ఇప్పుడు మూడు కాలాలు కలిపి మనం సాధన స రి గ మ గ రి స రి గ రి స రి గ మ రి గ మ ప మ గ రి గ మ గ రి గ మ ప గ మ ప ద ప మ గ మ ప మ గ మ ప ద మ ప ద ని ద ప మ ప ద ప మ ప ద ని ప ద ని స ని ద ప ద ని ద ప ద ని స స ని ద ప ద ని స ని ద ని స ని ద ప ని ద ప మ ప ద ని ద ప ద ని ద ప మ ద ప మ గ మ ప ద ప మ ప ద ప మ గ ప మ గ రి గ మ ప మ గ ప ప మ గ రి మ గ రి స రి గ మ గ రి గ మ గ రి స స రి గ మ గ రి స రి గ రి స రి గ మ రి గ మ ప మ గ రి గ మ గ రి గ మ ప గ మ ప ద ప మ గ మ ప మ గ మ ప ద ప ప ద ని ద ప ప ప ద ప మ ప ద ని ప ద ని స ని ద ప ద ని ద ప ద ని స స ని ద ప ద ని స ని ద ని స ని ద ప ని ద ప మ ప ద ని ద ప ద ని ద ప మ ద ప మ గ మ ప ద ప మ ప ద ప మ గ ప మ గ రి గ మ ప మ గ మ ప మ గ రి మ గ రి స రి గ మ గ రి గ మ గ రి స స రి గ మ గ రి స రి గ రి స రి గ మ రి గ మ ప మ గ రి గ మ గ రి గ మ ప గ మ ప ద ప మ గ మ ప మ గ మ ప ద ప ద ని ద ప
ఈ విధంగా మనం మూడు కాలాలు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మూడో కాలంలో లాస్ట్ రెండు లైన్లు మళ్ళీ రిపీట్ అవుతాయి, దానికి ధృతాలు మిగిలిపోతాయి కాబట్టి, అలా గూలు ధృతాలు మిగిలిపోతాయి కాబట్టి అవి ఎండ్ చేసి మూడో కాలాన్ని మనం చేసుకుంటాం. సో ఇలాగ కర్ణాటిక్ సంబంధించినటువంటి బేసిక్స్ అన్నీ కూడా మనం నేర్చుకోవచ్చు. తర్వాత మరొక మంచి కాన్సెప్ట్స్తో మళ్ళీ కర్ణాటిక బేసిక్స్ ఈ వీడియోతో మనం చాలా వరకు 18 వీడియోలు నేను పెట్టడం జరిగింది. ఇవి ప్రాక్టీస్కి సరిపోతాయి బేసిక్స్ పరంగా. సో తర్వాత మరొక కర్ణాటిక్ మ్యూజికల్ కాన్సెప్ట్స్తో మేము ముందుకు వస్తాను. అలాగే మ్యూజిక్ ఇంట్రెస్టెడ్ పీపుల్ ఎవరైనా ఉంటే కనుక ఈ వీడియోని వారికి షేర్ చేయండి, ఫేస్బుక్స్లో కానీ తర్వాత మన యూట్యూబ్స్లో కానీ ఎక్కడైనా మీ యొక్క సోషల్ మీడియా అక్కడ ఉంటే అక్కడ షేర్ చేయండి. అలాగే ఏంటంటే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మ్యూజికల్ కాన్సెప్ట్స్తో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.